అందరికి నమస్కారం సార్. చెప్పండి, ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో ఏమన్నా మీకు ఎలా అనిపిస్తుంది? మరి విమర్శిస్తున్నారు కదా చాలా మంది టీడీపీ వాళ్ళు, వాళ్ళ గురించి ఏం చెప్తారు? విమర్శించే వాళ్ళు ఎవరండి? తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వాళ్ళకి ఏం దిక్కుతోసక తెల్లారితే ఏం చేయలేదు తెలవక జగన్ మీద పడి మాట్లాడ తప్ప కడవాళ్ళు ఎవరు ఉండలేరండి. ఆ పచ్చ మీడియా ఒకటి, ఆ పచ్చ చొక్క వాళ్ళు తప్ప జగన్ విమర్శించే వ్యక్తే లేడు. జగన్ అనేవారు ఒక శక్తి, ఆయన ఎవ్వరు కూడా మార్చలేరు. నంబర్గా ఏమన్నా కదండి, ఆయన చేసే పథకాలు అంతా ఇంత కాదు కదా. ప్రతి వాళ్ళకి అందుతున్నాయి కదా. ప్రతి ఇంటికి కూడా 150 నుంచి 2 లక్షల వరకు ఈ గడపకి ఎందుకు ఎట్లా తిరుగుతున్నారు మన వాళ్ళు? తిరిగితే ప్రతి వాళ్ళు విపరీతంగా లబ్ధి పొందారు. అయితే జగన్ గారిని తిట్టే వాళ్ళందరికీ మీరేం చెప్తారండి? ఎవరు తిడతారండి? తిట్టే వాళ్ళు ఎవరు? టీడీపీ వాళ్ళే తిడుతున్నారు. టీడీపీ వాళ్ళు తప్ప ఆ పార్టీ వాళ్ళు ఒక 10 మంది 20 మంది కలిపి ఏదో రోడ్డు మీద కూర్చుని మాట్లాడితే వాళ్ళంతా కూడా కొంచెం ఇదండి. వాళ్ళు వాళ్ళు ఎందుకు తిడతారంటే వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వీళ్ళు ఎందుకు పైకి రావాలి? ఈ ఎస్సీలు బీసీలు ఎస్టీలు వీళ్ళందరూ ఎందుకు పైకి రావాలి? వాళ్ళంతా మాకు కావాలి కదా, చెప్పులేక ఉండాలి కదా, అటు ఉంటేనే కదా మేము వెళ్తాం అనేది వీళ్ళు పైకి వస్తున్నారన్న ఉద్దేశంతో మాట్లాడతాం తప్ప వేరేది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అంటానికి ఎవరు సరిపడరు సార్. ఓకే సార్, జగన్ గారే సీఎం అంటారు? డెఫినెట్గా డెఫినెట్గా సార్, తప్పనిసరిగా.